महाभारत యుద్ధంలో ఒకానొక సమయంలో అర్జునుడి లేని సమయం చూసి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం ఏర్పరిచాడు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుని పిలిచి ఇలా అడిగాడు, నాయన ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడానికి సమర్థులైన వారు ఈ లోకంలో నలుగురే ఉన్నారు. ఒకరు శ్రీకృష్ణ భగవానుడు, అతని కుమారుడైన ప్రద్యుమ్నుడు, నీ తండ్రి అయిన అర్జునుడు, నువ్వు. ఈ నలుగురు కాక ఐదవ వాడు ఎవ్వరూ ఆ పద్మవ్యూహాన్ని ఛేదించలేరు. ఆ పద్మవ్యూహాన్ని ప్రస్తుతం నువ్వే ఛేదించాలి అని అడిగాడు. అందుకు అభిమన్యుడు తనకు ఆ వ్యూహాన్ని ఛేదించడం పూర్తిగా తెలుసని, అయితే అందులో చిక్కుకుపోతే బయటకు రాలేనని చెప్పాడు. ఒక్కసారి వ్యూహం విచ్ఛేదనమైతే తామంతా వెనకే వస్తామని ధర్మరాజు అన్నాడు. ఆ రోజు అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించిన విధానం చూసి ద్రోణుడంతటి వాడు మైమర్చిపోయాడు. యుద్ధం చేస్తుంది అసలు అభిమన్యుడా అర్జునుడా అని అంతటి పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడి యుద్ధరీతి పరాక్రమం ద్రోణ పర్వంలో అద్భుతంగా వర్ణించబడింది. కానీ ఆ రోజు అధర్మ యుద్ధంలో అందరూ కలిసి అభిమన్యుడిని నిరాయుధుడిగా చేసి చంపారు. దుశ్శాసనుడి కొడుకు గదతో తలపై కొట్టిన చివరి దెబ్బతో అప్పటికే అనేక గాయాలతో అలసిన అభిమన్యుడు వీరమరణం పొందాడు. భరత ఖండానికి రాజు కావాల్సిన అభిమన్యుడు అలా మరణించాడు. కొంతమంది అంటుంటారు సినిమాలలో ఎక్కడైనా నేనేమైనా అభిమన్యుడినా పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికని. చాలా పెద్ద పొరపాటు అండి అది. ఎందుకంటే ఆ రోజు అధర్మ యుద్ధంలో నిరాయుధుణ్ణి చేసి చంపకపోయింటే, ధర్మ యుద్ధం కానీ చేసింటే అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలో ఉన్న వీరులందరినీ ఎదిరించి నిలబడగలిగిన సామర్థ్యం గల గొప్ప వీరుడు అభిమన్యుడు.